కేషన్ డెస్క్ అంటే టీమ్ లీడర్ సార్, ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ ఇక్కడ మున్సిపల్ కమిషనర్ సార్ అక్కడ వెరిఫికేషన్ డెస్క్ అయిపోయిన తర్వాత సర్వీస్ రిక్వెస్ట్ రైట్ చేసేసి ఆ సర్వీస్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ఇస్తాం సార్. నెక్స్ట్ జగనన్నకి చెప్దామనేటువంటి కార్యక్రమంలో ఏమైనా గ్రీవియన్సెస్ ఉంటూ అక్కడ వాళ్ళకి చదివి వినిపించి అండార్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సార్. నెక్స్ట్ నవశేఖం బెనిఫిషియరీ మేనేజ్మెంట్లో వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ఇష్యూస్ ఉంటే వాటిని రైట్ చేయడానికి కూడా ఓడెక్కారు. వచ్చిందంట ఇబ్బంది ఉంది, టోకెన్ ఇచ్చిన వాళ్ళు వచ్చారా లేకపోతే టోకెన్ నెంబర్ తక్కువ వస్తే సర్వీస్ రిక్వెస్ట్ ఎక్కువ వస్తుంది సార్. అలాగే ఆధార్కి మొబైల్ నెంబర్ అంటే గతంలో ఇప్పుడు ఆధార్ కార్డ్ తీసినప్పుడు పాత మొబైల్ నెంబర్ ఏదో ఇచ్చారు, ఇప్పుడు వాళ్ళ దగ్గర లేదు, అలాంటి వాళ్ళకి అందరికీ కొత్త నెంబర్ మార్చుకునేది. ఒకటన్నా రెండోది కూడా అర్థమైంది కదా, అదేనా? నాకు లిస్ట్ ప్రాబ్లం ఉంటే ఇచ్చి ఉంటారు కదా, లేకపోతే సర్టిఫికేట్ ఇప్పుడు దాకా ఇవ్వలేదని ఇచ్చారా సార్? ఇప్పుడు వరకు మా కౌన్సిలర్ సార్ తెలుసు పేరు చెప్పడం సార్, కూర్చోండి కూర్చోండి. ఇప్పుడు టోకన్స్ రిజిస్టర్ 291 అంటే ఆన్ ఈ టోకన్ దేర్ ఆర్ మోర్ దాన్ 100 సార్, 400 అని చిల్లర వచ్చింది రిటర్న్ దాట్ ఏమా. మీ మనవడు, మీ తమ్ముడు, మీ కొడుకు కదా జగనన్న అందరంటే కలెక్టర్ గారికి ఎక్కువ ఇష్టం. ఆయనకున్న ఈ జిల్లాలో ప్రత్యేక శ్రద్ధ ఉంది. నేను ఎప్పుడు పోయి వెంగిరిగిరి గురించి మాట్లాడినా లేకపోతే ఫోన్లో మాట్లాడినా ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి ఇక్కడ ఎట్లా చేస్తాం, ఏం విధంగా చేస్తాము, ఎందుకని మాత్రం నేను అడగలా ఉంది కాబట్టి అట్లే ఉన్నాయండి. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ టు వెంగిరిగిరి. ఈరోజు యాక్చువల్గా మీరందరూ వచ్చింది మీ సర్టిఫికేట్లు తీసుకోవడానికి, అవునా? ఒక వారం క్రితం, వారం 4 రోజులు 5 రోజులు మీకేదో చిన్న ఇబ్బందులు ఉంటే చెప్పారు, వాలంటీర్ నోట్ చేసుకున్నారు, మీకు ఒక నంబర్ ఇచ్చారు టోకెన్ నంబర్ అని. ఈరోజు సర్టిఫికేట్ రెడీ అయిపోయింది. కొందరు ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇవన్నీ చెప్పిందే యాక్చువల్గా నా దృష్టిలో ఇక్కడి నుంచి మాట్లాడాల్సింది నేను వాలంటీర్స్తో, సచివాలయ సిబ్బందితో, మీతో కాదు. మీరు కూడా వింటున్నారు కాబట్టి కొంచెం వినండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకం పెట్టింది, ఈ జగనన్న సురక్ష అని. ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ గడప గడపకు మన ప్రభుత్వం. ఇంకా రీసెంట్గా పెట్టిన జగనన్నకు చెబుదాం, వాళ్ళ కంప్లైంట్స్ రిజిస్టర్ చేసింది. ఇవి రెండు కలిపి రిజాల్వ్ కాకుండా ఉన్నప్పుడు త్వరతగతిన తొందరగా రిజాల్వ్ చేసి అట్లీస్ట్ బేసిక్ ఇష్యూస్ సర్టిఫికేట్స్ ఇచ్చేద్దామనే దాంతో టైం కూడా 1 వీక్ టైం ఇచ్చారు. మొత్తం ప్రోగ్రామ్ 1 మంతే. సో ఇది ముఖ్య ఉద్దేశం. సో అందరికన్నా ఎక్కువ అర్థం కావాల్సి ఉంది, వాలంటీర్స్ మీరు ఎక్సలెంట్ జాబ్ చేస్తూ ఉండరు దానిలో డౌటే లేదు. దేశవ్యాప్తంగా మీ పేరు మారుకోకపోతుంది, ఇండివిజువల్ పేరు కాకపోయినా వాలంటీర్స్గా యువర్ లీడర్స్ ఆర్ పైనియర్స్ ఇన్ యువర్ లైన్. అండ్ సచివాలయం స్టాఫ్ ఎవ్రీవన్ ఇస్, నేను ఎప్పుడు చెప్తా ఉంటా యువర్ ఓవర్ క్వాలిఫైడ్. నాకు ఎక్కువ కనబడటం ఉందా బ్లూ షర్ట్స్ ఉన్నారా, వినబడుతుంది కదా? సో యువర్ ఆల్ వన్, మీరు బాగా చేస్తూ ఉండరు. నేను గడప గడప పోయినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మీరు మొట్టమొదటిసారిగా ఈ జాబ్లో కూర్చున్నారు కాబట్టి మేము ఏం చేయాలా ఎంత చేయాలా అనేది మీకు తెలియలా, మీకు ముందర ఎవరు లేరు. కానీ ఆ అడుగు మీరు వేయండి, మీ నెక్స్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళకి మీరు మార్గదర్శకం కావాలా. ప్రతి దగ్గర యూఆర్ డూయింగ్ అన్ ఎక్సలెంట్ జాబ్,
నేను కోరుకున్నాను. ఎందుకంటే 1 and 2 నేను రాలా, ఇప్పుడే చెప్పినట్టు 3 and 4లో దిగాను. తిరిగిన వాటివన్నీ ముందర కంప్లీట్ చేసిన తర్వాత ఈ సచివాలయం కూడా వస్తారు, టైం పడుతుంది కాబట్టి ఇది ఒక అవకాశంగా తీసుకొని ఒక్క అడుగు ముందుకేయండి అంతే. మీరు ఆ ఒక్క అడుగు ఏంటంటే వచ్చిన లబ్ధిదారులు కానీ రాని లబ్ధిదారులు కానీ అంటే మొత్తం కలిపి మన ప్రజలు, వీళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, కొంచెం ఓపికగా కూర్చోండి. అంతకుమించి ఇంకేం కోరటం వాళ్ళు కూడా ఒక 6-point ఫార్ములాలో దీనివల్ల పోయింది అని ఒక మాట చెప్పారు. మాట వరకు నేను 2-3 దగ్గర చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కరెంట్ ఎక్కువ ఉందమ్మా, దాన్ని సరి చేసుకుంటే మీకు వస్తుంది అన్నారు. మళ్ళా పెన్షన్ ఎగిరిపోతే 6 నెలలు కష్టపడి ఈ కోతలు ఆ కోతలు కొంచెం తెమటలు కక్కుతా అడ్జస్ట్ చేసుకుని తగ్గించారు. అయిన తర్వాత పోతే మీకు కారు కూడా ఉంది, దానివల్ల రావడం లేదు అన్నారు. కారు నాకు 6 నెలల ముందు నుంచి ఉంది అన్నారు. ఆ టైంలో చెప్పలా, లేదా కొడుకు ఉద్యోగం ఉంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నాడని. ఇవి కొంచెం మీరు ఒక 2 నిమిషాలు అని ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు వాళ్ళకి అర్థమయ్యే విధంగా. యుల్ సీ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. కొన్ని పేరుకు పోయినాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని ఆలోచించి ఈ సురక్ష అనే పథకం పెట్టారు. ఇప్పుడు చూడండి ఎన్ని అయినాయో, 400 కేసెస్ ఆర్ రిజాల్వ్ టుడే. ఎందుకు ఇన్ని రోజులు ఖాళీగా ఉంది? సార్ వాళ్ళు కూడా వాళ్ళకి ఇంకొంచెం అదనం పవర్లు, నేను ఇప్పుడే అడుగుతా ఉన్నా, మీకు ఇంకొంచెం అదనం పవర్లు కానీ ఇచ్చారంటే ఇంకొంచెం తొందరగా కూడా చేస్తారు పై లెవెల్కి పోకుండా, అది కూడా త్వరలో వస్తుంది అన్నారు. ఈ రిజాల్వ్ చేయడానికే ఈ సురక్ష. నిన్న చాగన రాజపాలెంలో ఉన్నాను సార్, 1460 టోకన్స్ రిజిస్టర్ అయితే 1070 రిజాల్వ్ అయినాయి, 90% హిట్ అన్నట్టు అక్రాస్ కేటగిరీస్. అయినా కూడా నేను గడప గడప పోయినప్పుడు అండ్ ఇప్పుడు ఎవరో చెప్పినట్టు నిజంగా కూడా ప్రతి గడప తప్పుతాను నేను, ఎవరైనా తాళం వేసి ఊరికి పోయింటో నెల్లూరు పోయింటో తప్ప. ఒకరు తెలియదు అన్నారు. అక్కడ తెలియదు అంటే ఏంటి? ఆ వాలంటీర్ మళ్ళా పోవాలా, 5 రోజుల్లో ప్రతిరోజు పోయేసి ఉన్న రోజు పట్టుకోవాలి, ఇష్యూ ఉందా లేదా తీసుకొని రావటం. రిజాల్వ్ అనేది మీ పై అధికారులు చేస్తారు. కానీ ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు కంగ్రాచులేట్ ది వాలంటీర్స్ అండ్ ది సచివాలయం స్టాఫ్. యూఆర్ డూయింగ్ అన్ ఎక్సలెంట్ జాబ్. పాత్ బ్రేకర్స్, పయనీర్స్, నాకు ఇంగ్లీష్లో కొంచెం పదం తెలుగులో అనువాదం రాదు కాబట్టి మంచి మాటలే చెప్తున్నా, మీకు తెలుసు, యు ఆల్ అండర్స్టాండ్. అండ్ వెంకటగిరి బంగారుపేట ప్రజలందరికీ మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాము. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది, మీకు అందుబాటులో ఉంటుంది. ఈరోజు సర్టిఫికేట్లు రాని వాళ్ళు కూడా ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ సచివాలయం ఉంది, ఇది కాకపోతే ఇంకొంచెం దూరంలో నా ఇల్లు ఉంది, ఎప్పుడైనా మీరు రావచ్చు, మీకు ఎప్పుడు నేను అందుబాటులో ఉంటూ సేవ చేసుకునే భాగ్యం మీరు కల్పిస్తారని కోరుకుంటూ సేవ చేసుకుంటున్నాను. మన ముఖ్యమంత్రి గారు మహిళా పక్షపాతి, వాళ్ళు రావాల. స్వాతి.